ఇబ్బందులు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని కూడా ప్రజలు యొక్క నాడి మరి వీళ్ళందరూ కలిసి చేస్తున్నారా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మేము కూడా అనుమాన పడతలేము, కానీ మరి ఇప్పటికి కూడా కలిసి పోటీ చేస్తారా చేయింది అనేది కూడా ఇక మాకు క్లారిటీ లేదు. మాకు ఏదైనా కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గారు ఉన్నారు, జాతీయ నాయకుడు గారు ఉన్నారు, వాళ్ళ యొక్క నిర్ణయానుసారమే పొత్తులైనా ఏదైనా కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే జనసేనతో చర్చలేమన్నా జరిగినాయా? ఎలాంటి మాకు ఎలాంటి పెద్దలు మాకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు పలానా పార్టీతో చర్చలు జరిగినాయి, జనసేనతో కానీ మరి జరిగినాయి కానీ ఇట్లా బీజేపీతో జరిగినాయి కానీ మాకేం చెప్పలేదు. క్లారిటీ ఏది కూడా వాళ్ళు ఇస్తేనే. అంటే మీ కార్యాలయానికి అభ్యర్థులందరూ వస్తున్నారని చెప్తున్నారు, కాకపోతే ఇక్కడ ఎలా భారత్ ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ అనౌన్స్ చేసేసారు. దాదాపుగా 99 మందికి వాళ్ళ బీ ఫార్ములు ఇచ్చేసారు, మిగతా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 55 బీ ఫార్ములు అయిపోయినాయి, మిగతావి కూడా కొనసాగిస్తుంది. వాళ్ళందరూ బహిరంగ సభలు పెడుతున్నారు. ఇటు పక్కన వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలు నడుపుతుంది, ఇంకా అభ్యర్థులు అనౌన్స్ చేయలేదు. కానీ మీద అసలు యాక్టివిటీ ఎక్కడుంది ఇప్పటిదాకా? దయచేసి చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఉద్యమాల్లో కానీ ప్రతి రైతు సంబంధించిన ఉద్యమాల్లో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ కదా, ఇప్పుడు మెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, బాబు గారు జైలు పోవడం, అక్రమ అరెస్ట్ కావడం వల్ల ఆయనను దానివల్ల మాకు లేట్ అవుతుంది తప్ప, మా ఆల్రెడీ మా అధ్యక్షుల వారు 82 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది, 111కి 100 మంది క్యాండిడేట్లు మా పార్టీలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే, బాబు గారు మొన్న శుక్రవారం నాడు వస్తారని చెప్పేసి కొంచెము దానివల్ల ఆగి ఉన్నది. వచ్చిన తర్వాత ఏదైనా పుత్రులు కానీ ఏది కానీ కూడా ఆ పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానీ మాకు జాతీయ నాయకుడు కానీ ఇంతవరకు మాకు ఏ సూచన చేయలేదు కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మీ వాళ్ళందరూ కూడా మోడీ ఎందుకు చెప్పలేదు జగన్ కని, వాస్తవం మోడీ చెప్పినా పాపం ఆయన మోడీ జగన్ గారు చెప్పాల్సింది, కోర్టులో జడ్జి గారికి చెప్పాలి. జడ్జి గారికి చెప్తే కనుక కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకు మోడీ మీద కూడా కేసు పెడతారు అప్పుడు, కాబట్టి సాధారణంగా జోక్యం చేసుకోరు. కానీ Do you want to know the power of compounding? మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం ఎక్కడ కూడా చెప్పలేదు. మీ కార్యకర్తలు చాలా మంది అదే కదా, ఈవెన్ రాధాకృష్ణ గారు రాస్తున్నారు మొన్న ఎడిటోరియల్ కాలంలో కూడా, కమ్మ సామాజిక వర్గంతో పాటుగా తెలుగుదేశం అభిమానులందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఉంటే అప్పుడు ఈ ఓట్లని గొంపకొత్తగా కాంగ్రెస్కి వెళ్తాయి, అప్పుడు మోడీకి బుద్ధి చెప్పచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నది రాసుకొచ్చారు. అంటే వాళ్ళు అనధికారిక పత్రిక కదా, పత్రికలకు స్వేచ్ఛ ఉంది, పత్రికలకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఏ రకంగా రాయొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు. ముఖ్యంగా ఏంటంటే కార్యకర్త